అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామీదేవి మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండడంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేనను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి ఓ అమాయకుడిలా నటిస్తాడు. కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిపడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడుతాడు బాహుబలి. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన బల్లాల దేవుడు ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తులో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన బల్లాల దేవుడిపై మహేంద్ర బాహుబలి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, బాహుబలి వన్ను విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు రాజమౌళి. దానికి 10 రెట్లు బాహుబలి 2పై శ్రద్ధ పెట్టాడు. ప్రతి ఫ్రేములోనూ విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం కనిపిస్తుంది. దీంతో పాటు భావోద్వేగాల పరంగా పాత్రలను అంతే స్థాయిలో తీర్చిదిద్దాడు జక్కన్న. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత్ర బలంగా కనిపిస్తూ ఉంటుంది. తొలి భాగంలో కట్టప్ప చాలా సీరియస్గా కనిపిస్తాడు. ఈ భాగంలో కట్టప్ప చేత కూడా నవ్వులు పూయించాడు దర్శకుడు. కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం ప్రథమార్ధానికే హైలైట్గా నిలుస్తుంది. విశ్రాంతికి ముందు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. భావోద్వేగ సన్నివేశాలను ఎంత బలంగా తెరపై చూపించడంలో తనకున్న పట్టును మరోసారి ప్రదర్శించాడు. పాటలు కథలో భాగంగా కలిసి సాగాయి. సుబ్బరాజుతో చేయించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీంతో తొలి సగంలోనే అన్ని రకాల భావోద్వేగాలను చూపించినట్లయింది. ఇక ద్వితీయార్ధంలో కథపైనే సినిమాను నడిపించాడు రాజమౌళి. తర్వాత ఏం జరుగుతుందోనన్న విషయం ప్రేక్షకుడికి తెలుస్తున్నా దాన్ని ఎంత అందంగా ఆకట్టుకునేలా ఉంటుందోనన్న ఆసక్తిని రేకెత్తించాడు. ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలకుండా చేశాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే కీలక ఘట్టాన్ని చాలా బాగా చూపించాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో లభించదు. పలు సన్నివేశాల సమాహారంగా కనిపిస్తూ ప్రేక్షకుడికి సంతృప్తినిస్తుంది. పతాక సన్నివేశాల్లో రాజమౌళి తన యుద్ధ నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. సుదీర్ఘంగా సాగే ఈ సన్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. మొత్తానికి బాహుబలి 2పై సామాన్య ప్రేక్షకుడు ఎన్ని అంచనాలు పెంచుకున్నాడో వాటన్నింటినీ నిజం చేస్తూ తెరకెక్కించాడు రాజమౌళి. క్లాసిక్కు కావలసిన అన్ని లక్షణాలు ఉన్న సినిమా ఈ బాహుబలి. ఈ సమ్మర్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.